శ్రీ శుభంకర్యే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాజ బుధాయ చ గురుశుక్రహాచనిభ్య రాహవే కేతవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ ఏప్రిల్ ఇరవై అమావాస్య తరువాత ఆనందముగా జీవనం సాగుతూనే ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు అమావాస్యా ప్రభావము కర్కాటక వారి మీద ఏమాత్రము లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కూడా కొత్త కొత్త పనులను చేయటానికి ఈ యొక్క అమావాస్య తరువాత వారు వేగం పుంజుకుని చేస్తారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి కొంత ఆదాయము మరింత పెరుగుతుంది అందరి మీద వారికి కొంత ఆదాయం ఎక్కువగా ఉంటుంది అలాగే గౌరవప్రదమైనటువంటి గుర్తింపును పొందుతారు ఇతర ఇతర సంస్థల వారు మీరు చేసినటువంటి సేవలను గుర్తించి సన్మానించటము కూడా కర్కాటక రాశిలో ఉండేటువంటి వారిలో అమావాస్య తరువాత మనం చూడవచ్చు మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా చాలా చక్కటి సంబంధాలను మెరుగుపరుచుకుంటారు ఎంతో కాలముగా వైరముతో ఉంటున్నటువంటి కుటుంబం ఎవరైనా ఉంటే గనక వారికి అనుకూలమైనటువంటి మాసమే ఈ యొక్క ఏప్రిల్ మాసం అలాగే సంతాన విషయముల్లో కూడా కర్కాటక రాశి వారు ఒక మంచి నిర్ణయాలను తీసుకుంటారు పెద్దలు చెప్పినటువంటి మాటను వినటం భగవద్గీతని పారాయణ చేయటం ఇష్టదైవాన్ని దర్శనము చేయటము అలాగే కొద్దో గొప్పో మనకి ఉన్న దాంట్లో హేళన చేయకుండా దాన ధర్మాలని చేయటం ద్వారా మరింత గొప్ప పుణ్యాన్ని సంపాదించుకుని ఆరోగ్యవంతులుగా అవుతారు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క గంగా పుష్కర సమయమునందున కొంత జాగ్రత్త అవసరము నదీ తటాకములో స్నానములు చేసేటప్పుడు మీ యొక్క వస్తువులని కానీ శరీరముని కానీ జాగ్రత్తగా చూసుకోండి లేని ఎడల కొన్ని ప్రమాదములు ఉన్నాయి అనారోగ్య సమస్యలు పెద్దగా లేనప్పటికీ తెలియదు కానీ బద్ధకం మాత్రము పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క సమయమునందున ఏకాకిగా ఉండేటువంటి కొంతమందికి జీవన భాగస్వాములు కూడా దొరుకుతారు కాబట్టి ఇదంతా కూడా కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఉన్నటువంటి గోచార ఫలితములు చక్కగా భగవంతుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఇష్టదైవాన్ని కొలుస్తూ కొద్దో గొప్పో ఉన్నటువంటి రూపాయిలో దాన ధర్మాలను చేసుకుంటూ సభక్తి పూర్వకముగా జీవనాన్ని గడిపినట్లయితే హాయిగా సంతోషముగా కర్కాటక రాశి వారు మరింత అభివృద్ధి చెందుతారు అని చెప్పి కోరుతున్నాను శ్రీ శుభంకరీ సేవా సమితి నుంచి ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి మే మూడో తారీఖు వరకు గంగా నది పుష్కరాలని మనము ఆచరణ చేయాలి అని అనుకున్నాం ఈ యొక్క పుష్కర సమయంలో పన్నెండు రోజుల పాటు ముఖ్యముగా పితృశాపము నాగ నాగశాపము నివారణార్థము అనేక వేదమంత్రాలతో ప్రతినిత్యము కూడా గంగా తీరమునందున శివుడికి అభిషేకము అలాగే చండీ సప్తశతీ పారాయణ అతి ముఖ్యమైనటువంటి క్రతువు దశ యొక్క జపములు ఆచరణ చెయ్యాలి గంగా తీరమునందున భక్తుల యొక్క కష్టములని ఈ యొక్క పుష్కరముల్లో కొట్టుకు వెళ్ళిపోయే విధంగా ఆచరణ చెయ్యాలి అని చెప్పి సంకల్పం చేసింది శుభంకరీ సేవా సమితి ఆ వివరాలు మీకు కావాలి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు వివరాలను తెలియచేస్తాను మీరు తగు రుసుముని కట్టుకుని తప్పనిసరిగా శుభంకరి పీఠం ఫేస్బుక్ ద్వారా ప్రతిరోజు లైవ్లో కూడా మీరు వీక్షించవచ్చు ప్రత్యక్షంగా అక్కడికి వస్తాము అని అంటే కనుక మీ ఏర్పాటు మీరు చేసుకుని రావచ్చును ఎక్కడ ఈ క్రతువు జరుగుతోంది అనేటువంటి విషయాలని మీకు తెలియచేస్తాం కాశీనా హరిద్వార వృషికేశలో చేస్తున్నాము అనేటువంటి విషయాలని మీకు తెలియచేస్తాం అక్కడికి రావచ్చును ముఖ్యంగా పితురులకి పితృదేవతలకి ఒక సద్గతిని ఇచ్చేటువంటి క్రతువులు ఈ సమయంలో మనము రూపాయి దానం చేస్తే లక్ష రూపాయలు దానం చేసినంత పుణ్యం అలాగే దానము గోదానము భూదానము ఇత్యాది దానాలని మనం చేయవచ్చు ముఖ్యంగా ఇటువంటి క్రతువులప్పుడు పూజ చేయటము ఎంత ప్రధానమో మనతో పాటు వచ్చినటువంటి బ్రాహ్మడికి అలాగే అక్కడ లోకల్లో ఉన్నటువంటి పండితులకి సాధువులకి అన్నదానము చేయటము కూడా మంచిది మామూలుగా చేస్తేనే ప్లేటు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అంటారు ఈ యొక్క పుష్కర సమయంలో ఇవ్వటం అంటే ఇవ్వటం కాదు వాళ్ళు తినబెట్టాలి వాళ్ళ చేత అటువంటి పనిని చెయ్యాలి అని సేవా సమితి అనుకున్నది ఆ క్రతువుని ఏప్రిల్ ఇరవై రెండు నుంచి మే మూడు దాకా మేము ఆచరణ చేస్తున్నాం ఈ క్రతువులో శాపం ఉన్నటువంటి వారు అశాంతిగా ఉన్నటువంటి వారు ఏదో గతంలో తల్లిదండ్రులు తప్పిపోయినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఎవరైనా పారిపోయినటువంటి వాళ్ళ పేరు మీద ఆచరణ చెయ్యండి సద్గతులని వారికి ప్రసాదించండి ముఖ్యంగా కుటుంబములో ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో మానసిక అప్రశాంతత ఉన్నటువంటి వారు మీ గోత్రనామాలని నమోదు చేసుకుని ఈ పన్నెండు రోజులు జరిగేటువంటి రుద్రసహిత చండీపూర్వక దశమహావిద్యల యొక్క క్రతువులో పాల్గొనండి ప్రతిరోజు మీ గోత్రనామాలతో నేను నాతో పాటు కొంతమంది ఈ కార్యక్రమాన్ని చేయదలిచాం కానీ అందరికీ వ్యవస్థ ఏర్పాటు చేయటం అంటే ఇటువంటి సమయంలో కుదరదు కాబట్టి మీ వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకుని వస్తే కార్యక్రమంలో పాల్గొనవచ్చు వంద శాతము ఇది శశాస్త్రీయముగా జరగటానికి ప్రయత్నం చేసి మీ అందరికీ కూడా ఆ ఫలితాన్ని అందిస్తాం సర్వే జనా సుఖినో భవంతు అందరూ తప్పనిసరిగా గంగా పుష్కరముల యొక్క క్రతువులో ఈ గోత్రనామాలని నమోదు చేసుకోండి